नमस्ते वेलकम टू तेरचाट राजकीय तेलंगाना विमोचना दिनोत्सव एर्पाटलनु अधिकारिकंगा निर्वहिंचालनी केंद्र प्रभुत्वं संचलन निर्णय तीसुकुंदी इन्नेळ्ळलो एन्नडू लेनिदी तोलिसारिगा केंद्र प्रभुत्वं अधिकारिकंगा निर्वहिंचालनी निर्णय तीसुकोवडं टाक आफ् द स्टेट गा मारिंदी ई नेल 17न घनंगा निर्वहिंचेंदुकु केंद्रं सन्नाहालु चेस्तोंदी इंदुकु संबंधिंचिन पनुलपै बीजेपी राष्ट्र नायकत्वं प्रत्येक दृष्टि सारिस्तोंदी सायुध दलाल बलगाल कवातुतो पाटु भारी बहिरंग सभनु निर्वहिंचालनी प्लान चेस्तोंदी दीनिपै टीआरएस रियाक्षन एला उंटुंदनेदि आसक्तिकरंगा मारिंदी దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఏడాది పాటు ఆజాది కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ విమోచన దినోత్సవం కూడా ఏడాది పాటు నిర్వహించాలి కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. నిజాం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి 75 ఏళ్లైన సందర్భంగా ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో ఈ వేడుకలు నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 17న నిర్వహించే భారీ బహిరంగ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా రావాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం రిక్వెస్ట్ పెట్టినట్లు తెలిసింది. సభ వేదిక ఎక్కడనేది సస్పెన్స్ గా మారింది. పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించాలా మరో చోట నిర్వహించాలా అనే అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ సభకు అమిత్ షా తో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని ఉద్యమ సమయంలో కేసీఆర్ హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ గాలి మూటగా మారింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఏనాడు నిర్వహించిన పాపాన పోలేదు. అయితే తెలంగాణలో పాగా వేయాలని పావులు కదుపుతున్న బీజేపీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చూస్తోంది. అధికారికంగా తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాలని ప్రణాళికలు చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకే కేంద్రం తొలిసారి అధికారికంగా నిర్వహించాలని డిసైడ్ అయినట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేనిది ఈ ఏడాది జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ ఏర్పాట్లను సైతం ఢిల్లీలోని అంబేద్కర్ నేషనల్ మెమోరియల్లో కేంద్రం అధికారికంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరయ్యారు. ప్రతి ఏటా ఢిల్లీ తెలంగాణ భవన్లో నిర్వహించిన ఈసారి అనుకున్న స్థాయిలో జనం రాలేదు. అదే కేంద్రం నిర్వహించిన ఆవిర్భావ ఏర్పాట్లు మాత్రం అట్టహాసంగా జరగడం గమనార్హం. తెలంగాణ విషయంలో దొరికిన ఏ ఛాన్స్ ను వృధా చేసుకోవద్దని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఆ క్రమంలో టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టేలా దూకుడు నిర్ణయాలను కేంద్రం తీసుకుంటోంది. తెలంగాణలో నిర్వహించే ఈ వేడుకలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరవడం ఖాయమంటున్నారు. ఆయనతో పాటు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మాయి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం. విజయ సంకల్ప సభకు వేదికైన పరేడ్ గ్రౌండ్లోనే నిర్వహించేందుకు బీజేపీ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అదే వేదిక అయితే ఉదయం 7 గంటలకు పరేడ్ గ్రౌండ్లో విమోచన దిన వేడుకలు ప్రారంభం కానున్నాయి. అధికారికంగా సాయుధ బలగాల కవాతు మధ్య వేడుకలు నిర్వహించేందుకు బీజేపీ నాయకత్వం అన్ని ఏర్పాట్లను ముమ్మరం చేయాలని చూస్తోంది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కారణంగానే తెలంగాణకు విముక్తి లభించిందనే వాణిని అమిత్ షా ప్రధానంగా ఈ సభలో ప్రస్తావించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో ఆదిలాబాద్లో నిర్వహించిన తెలంగాణ విమోచన వేడుకలకు అమిత్ షా హాజరయ్యారు. మరోసారి ఆయన ముఖ్య అతిథిగా విమోచన వేడుకల్లో భాగం కానుండడం గమనార్హం.
నిజాం పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగి 75 ఏళ్లైన సందర్భంగా నైజాం విముక్త స్వతంత్ర అమృతోత్సవాల పేరుతో ఏడాది పాటు వేడుకలు నిర్వహించేందుకు ఆర్ఎస్ఎస్ పరివార క్షేత్రాలు కూడా సిద్ధమవుతున్నాయి. వివిధ క్షేత్రాల ముఖ్యులతో ఆర్ఎస్ఎస్ ముఖ్యులు సమావేశాలు సైతం నిర్వహించినట్లు చెబుతున్నారు. పలు రంగాలకు చెందిన ప్రముఖులు నిజాం వ్యతిరేక పోరాటాల్లో పాల్గొన్న వారి కుటుంబ సభ్యులతో రాష్ట్ర జిల్లా మండలాల వారీగా కమిటీలు వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రక్రియను ఈ నెల 15 లోపు పూర్తి చేయనున్నారు. ఒక్కో జిల్లాకు ఒక్కో ముఖ్య ఆర్ఎస్ఎస్ కార్యకర్తకు ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించనున్నారు. విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 17న అన్ని చోట్ల జాతీయ జెండాలను ఆవిష్కరించనున్నారు. ఏడాది పాటు సాగే వేడుకలు కావడం, నవంబర్లో యువ సమ్మేళనాలు, డిసెంబర్లో జనజాగరణకు ఏర్పాట్లు చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఇంటింటికి కరపత్రాలను పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారట. ఫిబ్రవరిలో పలు రంగాలకు చెందిన ప్రముఖులతో సమావేశాలు నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారట. పూర్తిస్థాయి కమిటీలు వేశాక మిగతా కార్యక్రమాల రూపకల్పన చేయనున్నారు. జిల్లాల వారీగా సాహిత్యాలను సిద్ధం చేసిన నిజాం అకృత్యాలను హైలైట్ చేస్తూ సాంస్కృతిక కార్యక్రమాలు సమ్మేళనాలను నిర్వహించాలని చూస్తున్నారు. పదిహేను ఆగస్టు 1947లో దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉంది. అప్పటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒత్తిడితో దాదాపు 13 నెలల తర్వాత 17 సెప్టెంబర్ 1948లో హైదరాబాద్ సంస్థానం స్వతంత్ర భారతదేశంలో విలీనమైంది. తెలంగాణకు విమోచన లభించేందుకు ప్రధాన కారణం వల్లభాయ్ పటేల్ అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి క్రెడిట్ కొట్టేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఉత్సవాలకు సంబంధించి ఉత్సవ సమితి గౌరవ అధ్యక్షుడు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి, ఉత్సవ సమితి అధ్యక్షుడు వంశతిలక్ దీనికి సంబంధించిన కార్యాచరణను త్వరలో ప్రకటించనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 4వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ఈ నెల 12 నుంచి నిర్వహిస్తున్నారు. కాగా 17న విమోచన దినోత్సవం ఉన్న నేపథ్యంలో ఆయన పాదయాత్ర రూట్, ఆ సమయంలో ఎక్కడుంటుందనే అంశాలపై చర్చలు నిర్వహిస్తున్నారు. విమోచన వేడుకలకు ఇబ్బందులు రాకుండా రూట్ సెట్ చేయాలని పార్టీ భావిస్తోంది. మల్కాజ్గిరి నుంచి యాత్ర ప్రారంభిస్తారని తెలుస్తుండటంతో 17 నాటికి కంటోన్మెంట్ పరిసరాల్లో యాత్ర సాగేలా ప్లాన్ చేస్తే బాగుంటుందనే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉంది. ఆ జిల్లాలో ఓ మంత్రికి స్థానచలనం తప్పదా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఆ మంత్రి సామాన్యుడేం కాదు. వైసీపీ వాయిస్ వినిపించడంలో, జగన్పై వచ్చే విమర్శలను తిప్పికొట్టడంలో తనదైన బ్రాండ్ వేసుకున్నారు. జగన్ క్యాబినెట్లో 2వ దశలో మంత్రి పదవి దక్కించుకున్న అలాంటి ప్రజాప్రతినిధిపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత కనబడుతోంది. దీంతో ఆయన్ను అక్కడి నుంచి తప్పించి మరో చోటకు మార్చాలనే ఆలోచనలో వైసీపీ అధిష్టానం ఉన్నట్టు సమాచారం. ఇంతకీ ఆ మంత్రి ఎవరు? దశాబ్దాల తర్వాత అసెంబ్లీలో అడుగుపెట్టి ఎట్టకేలకు మంత్రి అయిన ఆయనకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. తాజాగా గుంటూరు జిల్లాలో వైసీపీలో కొన్ని ముఖ్యమైన చేరికలు జరిగాయి. మంగళగిరి బలమైన సామాజిక వర్గమైన చేనేత గంజి చిరంజీవి టీడీపీని వీడి వైసీపీలో చేరారు. ఆయన చేరికతో రాజకీయ సమీకరణాలు తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తోందట. ప్రధానంగా టీడీపీ నుంచి లోకేష్ ఓడిపోయిన నియోజకవర్గం మంగళగిరి నుంచి ఆయన మళ్లీ పోటీ చేస్తారంటున్నారు. దీంతో ఆ నియోజకవర్గంపై అధికార పార్టీ దృష్టి సారించింది. ఈ దఫా రాజధాని మార్పు, ప్రభుత్వ వ్యతిరేకత తదితర అంశాలు గుంటూరు, కృష్ణా జిల్లాల్లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి కొంత అనుకూల వాతావరణం సృష్టించాయన్న అభిప్రాయం ఉంది. దాన్ని ముందే పసిగట్టిన సీఎం వైఎస్ జగన్ అందుకు తగ్గట్టుగా వ్యూహరచన చేస్తున్నారంటున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చెబుతున్నట్టుగా ఆయన మరోసారి పోటీలో ఉంటారు.
అయితే ఎక్కడి నుంచి అనేది ఎన్నికల వరకు వేచి చూడాల్సి ఉంటుంది. ఏదేమైనా జగన్ అనూహ్య మార్పులకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఉన్నాయి. ఆళ్ల రామకృష్ణారెడ్డికి సౌమ్యుడిగా మంచి నాయకుడిగా గుర్తింపు ఉంది. ఆళ్లను జగన్ ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోలేరు. ఇదే సందర్భంలో గుంటూరు జిల్లాకు చెందిన క్యాబినెట్ మంత్రి అంబటిపై తీవ్ర వ్యతిరేకత ఉండడాన్ని జగన్ గ్రహించారట. దీంతో సత్యనపల్లికి ఆళ్లను పంపి మంత్రిని మరో ప్రాంతానికి మార్చే అవకాశాలున్నాయని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జగన్ మార్పులు చేర్పులకు శ్రీకారం చుడుతున్నారట. సదరు మంత్రి కూడా అక్కడికి వలస వెళ్లిన నాయకుడే. అంబటి అప్పుడెప్పుడో 1989లో రేపల్లె నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ముఖ్యంగా సదరు మంత్రి జగన్ సామాజిక వర్గం నుంచి తీవ్రంగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారట. రోజు జగన్ కోసం ప్రెస్ మీట్లలో ఆ మంత్రి తనదైన హావభావాలతో తెగ మాట్లాడుతూ ఉంటారు. అయినా వచ్చే ఎన్నికల్లో ఆ మంత్రికి టికెట్ ఇస్తే అంతే సంగతులని సొంత పార్టీ నేతలు సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లారట. ఈ నేపథ్యంలో సర్వే నివేదికలు కూడా అదే విషయాన్ని చెబుతుండడంతో జగన్ కూడా సీరియస్ గా ఆలోచిస్తున్నారని తెలిసింది. ఏది ఏమైనా రానున్న రోజుల్లో వైసీపీలో అనూహ్య మార్పులు చేర్పులు జరగనున్నాయంటున్నారు. మంచిర్యాల జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతలు సొంత నేతలపైనే కత్తులు దూసుకుంటున్నారు. మొదటి నుంచి ఇక్కడ వర్గ పోరు నడుస్తుండగా కొత్తగా వచ్చిన నేతలతో మరో పంచాయతీ మొదలైంది. దీంతో ఆ పార్టీ గెలుపోటమల సంగతి దేవుడెరుగు. ఉన్న నేతల మధ్య సయోధ్య కుదర్చలేక అధిష్టానం పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోందట. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో రగులుకున్న అగ్గి ఇప్పట్లో చల్లారేలా లేదు. పార్టీలోకి కొత్త నేతలు రావడం, అది తమకు తెలియకుండా వస్తుండడం జీర్ణించుకోలేని పాతవారు నూతనంగా పార్టీలోకి వచ్చిన వారి ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. దీంతో ఆయా వర్గాల మధ్య నిత్యం గొడవలు జరుగుతున్నాయి. ఈ మధ్య కాలంలో మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు, ఆయన భార్య మంచిర్యాల జిల్లా జెడ్పీ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ తీర్థం తీసుకున్నారు. అది కూడా జిల్లాలో చక్రం తిప్పే నేతగా పేరున్న మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావుకు తెలియకుండా ఢిల్లీకి వెళ్లి ప్రియాంక గాంధీ చేతుల మీదుగా కండువా కప్పుకున్నారు. తమకు తెలియకుండా వారిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని భావించిన ప్రేమ్ సాగర్ రావు, ఆయన భార్య డీసీసీ అధ్యక్షురాలు సురేఖలు, మాజీ ఎమ్మెల్యే ఓదేలు భాగ్యలక్ష్మిల ఉనికిని గుర్తించడం లేదు. అసలు వారు పార్టీ సభ్యులే కాదన్నట్లుగా చూస్తున్నారు. దీంతో ఈ రెండు వర్గాల మధ్య సైలెంట్ వార్ సాగుతోంది. 5 రోజుల కిందట జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశానికి మాజీ ఎమ్మెల్యే ఓదేలు భాగ్యలక్ష్మిల్ని పిలవలేదట. అయినా వారిద్దరూ పార్టీ సమావేశానికి వెళ్లారు. అయితే సభ్యులు కాని వారు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని నేరుగా వారిని ఉద్దేశించి స్టేజ్ పైనే హెచ్చరించారు. దీంతో ఓదేలు భాగ్యలక్ష్మి తమకు జరిగిన అవమానానికి అధిష్టానం వద్ద ప్రతీకారం తీర్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓదేలు బాహాటంగానే ప్రేమ్ సాగర్ రావు సురేఖలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను దళితుణ్ణి కాబట్టే కావాలనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తాను దళితుణ్ణి కాబట్టే వివక్ష చూపుతున్నారని మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానికి వచ్చిన తనను ఏఐసీసీ సెక్రటరీ రోహిత్ చౌదరి సాక్షిగా తనను అవమానించారని అన్నారు. బాల్కసుమన్ తొత్తుగా ప్రేమ్ సాగర్ వ్యవహరిస్తున్నారని, అందుకే చెన్నూరులో రమేష్ అనే వ్యక్తిని ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో దండే విఠల్ దగ్గర 3 కోట్లు తీసుకున్నారని ఆరోపించారు. తనను అవమానించినందుకు సమావేశ సభను బాయ్కాట్ చేస్తున్నట్లు నల్లాల ఓదేలు ప్రకటించారు. ఈ అసమ్మతి రాగం బెల్లంపల్లి నియోజకవర్గానికి సైతం పాకింది. బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న ఖాళీ స్థలం అద్దె విషయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ కొనసాగింది. ప్రేమ్ సాగర్ వర్గీయులు, ఆయన వ్యతిరేకులు రెండు గ్రూపులుగా విడిపోయి కొట్టుకున్నారు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసుల వరకు వెళ్లింది ఈ వ్యవహారం. ఇరు వర్గాల మీద కేసులు సైతం నమోదయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ పరువు బజారున పడినట్లయింది. ఈ నేపథ్యంలో 2 రోజుల కిందట డీసీసీ సభ్యురాలు సురేఖ సైతం అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
క్రమశిక్షణా సంఘం చైర్మన్ చిన్నారెడ్డి వద్దకు పంచాయతీకి తీసుకువెళ్లారు. పార్టీ నిబంధనలకు వ్యతిరేకంగా ఓదేలు భాగ్యలక్ష్మి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. నేతల సంతకాలతో కూడిన పత్రాన్ని క్రమశిక్షణ కమిటీకి అందించారు. దీంతో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ రాజకీయం మరింత వేడెక్కింది. మరి అధిష్టానం ఈ విషయంలో ఏ చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. తెలంగాణ కాంగ్రెస్ లో కొద్ది రోజులుగా జరుగుతున్న అంతర్గత యుద్ధం ఫుల్ స్టాప్ పడేటేనా? రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తేవడానికి టీపీసీసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందా? ఆ యాత్ర ద్వారా రాష్ట్ర రాజకీయ రూపురేఖలే మారనున్నాయా? కొట్లాడి మరీ యాత్ర రోజులు పెంచడానికి కారణం అదేనా? యాత్ర ద్వారా టీఆర్ఎస్ బీజేపీలకు చెక్ పడుతోందా? ఇంతకీ టీ కాంగ్రెస్ నేతలు అంతలా నమ్మకం పెట్టుకున్న ఆ యాత్ర విశేషాలేంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. రాష్ట్రంలో ఈసారి అధికారం తమదేనని దూకుడుగా వెళుతున్న తెలంగాణ కాంగ్రెస్ రాజగోపాల్ రెడ్డి రాజీనామా తదనంతర పరిణామాలతో సంక్షోభం దిశగా పయనించింది. అగ్రనేత రంగంలోకి దిగడం, మాటల దాడులకు ఫుల్ స్టాప్ పెట్టి పార్టీ కార్యక్రమాలపై నేతలు దృష్టి సారించారు. ఇప్పుడు టీ కాంగ్రెస్ నేతల టార్గెట్ తాత్కాలికంగా పనిచేసే మునుగోడు కాదట. తమ లక్ష్యం 2023 కోసం నేతలు అంతా ఒకటై సమన్వయంతో కలిసి పనిచేయాలని కసిగా ఉన్నారట. ఇప్పటికే రాష్ట్రంలో వరుస ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తూ రాష్ట్రంలో టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం తామేనని దూకుడుగా వెళుతున్న బీజేపీకి కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, ధరల పెరుగుదల, 70 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో స్థాపించిన ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం, రాష్ట్రంలో ఉద్యమ ఆకాంక్షలు టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కాంగ్రెస్ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. దానిని అగ్రనేత ద్వారా ప్రజల్లోకి అవగాహన కల్పించడానికి ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది. కష్టాల్లో ఉన్న తెలంగాణ కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీలను ఎదుర్కోవడానికి అగ్రనేత రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర వరంగా మారనుందని భావిస్తోంది. సెప్టెంబర్ 7వ తేదీ ప్రారంభమవుతున్న భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 150 రోజుల్లో 3500 కిలోమీటర్లు సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఆ పాదయాత్ర ద్వారా ఇటు రాష్ట్రంలో అటు దేశంలో పార్టీకి పూర్వ వైభవం తెచ్చేలా యాక్షన్ ప్లాన్ ను సిద్ధం చేస్తోంది. తెలంగాణలో కొద్ది నెలల క్రితం రాహుల్ గాంధీ 2 రోజుల పర్యటన, వరంగల్ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. ఇటు ప్రజా సమస్యలపై పోరాటాలు, పార్టీ బలోపేతంపై పెద్ద ఎత్తున టీపీసీసీ కార్యాచరణ చేసి విజయవంతం చేసింది. అయితే ఆ ఊపును అలాగే కొనసాగించలేక పార్టీ చతికిలబడింది. అయితే ఈసారి రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ద్వారా అగ్రనేత దాదాపు 15 రోజులకు పైగా తెలంగాణలోనే గడపనుండడంతో కార్యకర్తల నుండి పీసీసీ నేతల వరకు ఆశలన్నీ యాత్ర మీదే పెట్టుకున్నారట. ఇదే సమయంలో మునుగోడు ఎన్నిక స్కెడ్యూల్ కూడా కలిసి వస్తుందని పీసీసీ భావిస్తోంది. అయితే రాహుల్ పర్యటన తాత్కాలిక ఉపశమనంలాగా కాకుండా టార్గెట్ 2023లో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలు కసిగా ఉన్నారట. వివాదాలన్నీ పక్కన పెట్టి ఇక నుండి పార్టీ కోసం పనిచేద్దామని లోపల చర్చించుకుంటున్నారట. అయితే 15 రోజుల రాహుల్ యాత్రలో దీర్ఘకాలిక ప్రయోజనాలు ఉండే విధంగా పీసీసీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుందట. బలరాం నాయక్ నేతృత్వంలో యాత్రలో ప్రస్తావించాల్సిన అంశాలపై సీనియర్లతో ఒక కమిటీ కూడా వేయనున్నారు. అందులో ప్రజా సమస్యలు, తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ త్యాగం, ఉద్యమకారుల ఆకాంక్ష, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను బలంగా రాహుల్ గాంధీ చేత ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చూస్తున్నారు. అదలా ఉంటే వరంగల్లో రైతు డిక్లరేషన్ ని ప్రజల్లోకి తీసుకువెళ్లి రైతుల నోట్లో నానిన విధంగా రాహుల్ పాదయాత్ర సమయంలో ప్రస్తావించే అంశాలు జనాలు చర్చించుకునే విధంగా పెద్ద రాజకీయ ఎత్తుగడే వేస్తున్నారట. మరోవైపు రాహుల్ యాత్రను ముందుగా 13 రోజులే అనుకున్నప్పటికీ పీసీసీ కోరిక మేరకు దానిని ఏఐసీసీ 15 రోజులకు పైగా పెంచింది. అక్టోబర్ 24న మక్తల్ నుంచి తెలంగాణకు ఎంట్రీ ఇచ్చి జుక్కల్ వరకు ఈ యాత్ర సాగనుంది.
నాలుగు పార్లమెంటు తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా యాత్ర వెళ్లేలా రూట్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. మరోవైపు మెదక్, పటాన్చెరు, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాలను చేర్చేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తానికి ముందనుకున్న స్కెడ్యూల్ కంటే తెలంగాణలో రాహుల్ పర్యటన మరిన్ని రోజులు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ కి రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్ర ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాలి మరి. ఇది వాల్టి తరచాటు రాజకీయం. స్టే ట్యూన్డ్ టు ప్రైమ్ 9 న్యూస్.